తమిళనాడు రాజకీయాల్లో ఆడియో ఫైల్స్ రచ్చరచ నడుస్తోంది ఆర్థిక మంత్రిగా పళనివేల్ త్యాగరాజన్ మాట్లాడిన ఆడియో అంటూ బీజేపీ తమిళనాడు స్టేట్ చీఫ్ అన్నామలై రిలీజ్ చేసిన రికార్డులు ప్రకంపనలు సృష్టించాయి పదిహేను రోజులుగా మంత్రి పీటీఆర్ ఆడియో టేప్స్పై రచ్చ జరుగుతోంది అది కాస్త సీఎం స్టాలిన్ లో మార్పులకు దారితీసింది ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పళనివేల్ త్యాగరాజన్ ను ఆర్థిక శాఖ నుంచి తప్పించారు తంగం తెనరసుకు ఫినాన్స్ మినిస్ట్రీని బదిలీ చేశారు పీటిఆర్కు ఐటీ శాఖను కేటాయించారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సోషల్ మీడియాలో చేపట్టిన డీఎంకే ఫైల్స్ ప్రచారం పొలిటికల్ హీటెక్కిస్తోంది సీఎం స్టాలిన్ కుటుంబ ఆస్తులపై ఆయన కేబినెట్లోని మంత్రి బయటపెట్టిన రహస్యాలు అంటూ అన్నామలై రిలీజ్ చేసిన రెండు ఆడియో క్లిప్పులు తమిళనాట రాజకీయ దుమారం రేపాయి ఈ ఆడియో క్లిప్పులు నకిలీవని తమిళనాడు ముఖ్యమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఖండించారు అయితే ఆరోపణల నేపథ్యంలో సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో మార్పులు చేయటం ఆసక్తికరంగా మారింది పళనివేల్ త్యాగరాజన్ శాఖను మార్చారు సీఎం స్టాలిన్ పీటీఆర్ దగ్గరున్న ఆర్థిక శాఖను తంగం తెన్నెరసుకు బదిలీ చేశారు పీటీఆర్కు ఐటీ శాఖను కేటాయించారు తనకు ఐటీ శాఖను కేటాయించిన ముఖ్యమంత్రి స్టాలిన్కు థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు పీటీఆర్ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఆయన అల్లుడు శబరీసన్ ఆస్తుల గురించి మంత్రి పీటీఆర్ కొన్ని రహస్య విషయాలను వెల్లడించాడని అన్నామలై చేసిన ట్వీట్ తీవ్ర దుమాలేపాయి కొన్నాళ్లుగా డీఎంకే ప్రభుత్వం అవినీతిపై పోరాటం అంటూ డీఎంకే ఫైల్స్ పేరుతో సోషల్ మీడియాలో తీవ్ర ప్రచారం చేస్తున్నారు అన్నామలై అయితే బీజేపీ రాజకీయ దురుద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఫైర్ అవుతున్నారు డీఎంకే నేతలు అన్నామలై విమర్శలను తిప్పికొట్టిన స్టాలిన్ సర్కార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఆర్ మంత్రి శాఖను మార్చడం తప్పును ఒప్పుకుంటున్నట్లేనన్నారు బీజేపీ నేతలు వెంటనే మంత్రి పలినివేల్ త్యాగరాజన్ ఆడియోలు అంటూ బయటకొచ్చిన వాటిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు అసలు విషయం బయటకు రావాలంటే ఆడియోల్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించాలంటున్నారు మరోవైపు తన కుటుంబంపై ఆధార రహిత ఆరోపణలు చేశారంటూ అన్నామలైకి వరుసగా లీగల్ నోటీసులు పంపిస్తున్నారు సీఎం స్టాలిన్ ఇప్పటికే రెండు లీగల్ నోటీసులు అందుకున్నారు అన్నామలై డీఎంకే సర్కార్ అవినీతిపై ఎంతటి పోరాటానికైనా రెడీ అని న్యాయ పోరాటం ఎదుర్కొంటామంటున్నారు బీజేపీ నేతలు